రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఏపీ వైద్య విధాన పరిషత్ డిసిహెచ్ఎస్ సుభాషిని ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యాధికారుల రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. విద్యాధికారులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. నూతనంగా నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించి పనులు మరింత వేగవంతం చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సుభాషిణి మీడియాతో మాట్లాడుతూ రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిపై వివిధ ఫిర్యాదులు అందడంతో నేడు ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు ఆమె తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యుల కొరత తదితర అంశాలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని తెలియజేశారు. నేను డాక్టర్ సుభాష్ని, డిసిహెచ్ఎస్ అనంతపురం. కొత్తగా ఈ మంత్ లెస్ దాన్ వన్ మంత్ అయింది అయ్యి. ఇప్పుడు రాయదుర్గం హాస్పిటల్ నుంచి డాక్టర్స్ నేను రోజు కంప్లైంట్స్ వస్తా ఉంటే అందుకని ఈరోజు విజిట్ చేస్తున్నాము. ఇక్కడ యాక్చువల్ గా 30 పోస్టులు ఉంటే డాక్టర్స్ నలుగురే ఉన్నారు. అందుకని వీళ్ళకు డ్యూటీస్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. తర్వాత జనరేటర్ ప్రాబ్లం చెప్పారు. అది ఏమన్నా పక్కన ఎక్కడ ఎక్స్ట్రా ఉంటే షిఫ్ట్ చేయడం లేదు. పై అథారిటీస్కి రాసి జనరేటర్ త్వరగా సప్లై అయ్యేటట్టు చూస్తాము. నెక్స్ట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ పక్కన ఉంది, అది కూడా ఈ గారితో మాట్లాడి కాంట్రాక్టర్తో మాట్లాడి స్పీడప్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకొని హెచ్డిఎస్ మీటింగ్లో హెచ్డిఎస్ మెంబర్స్ అంతా కూడా ఈ మనకు ఈ డిఫిసిట్స్ అన్నీ ఎలా మనము త్వరగా అన్ని రికవర్ చేయడానికి ఏ విధంగా చేయాలో, రెక్టిఫై చేయడానికి ఏం చేయాలనేది డెసిషన్స్ తీసుకొని దాని ప్రకారం వెళ్తారు. తర్వాత ఇక్కడ డాక్టర్స్ లేరనే విషయం హెచ్డిఎస్ మీటింగ్లో కూడా డిసైడ్ చేసి రిప్రజెంటేషన్ ఇవ్వబడినాము. మాకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము కమిషనర్ మా పై ఆఫీసర్స్కి పంపించి ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేసుకోవడానికి మా ప్రయత్నం వచ్చేస్తాం. హాస్పిటల్ డెవలప్ అయ్యే దానికోసము ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉండే హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్లకు కంప్లీట్గా వర్క్ చేసి డెవలప్ చేయాలని అందరికీ చెప్పడం జరిగింది.